కానీ సాధ్యమైనంత వరకు మత్తుపారత లేవు. ఎవాయిడ్ చేయడం చాలా ఉత్తమం. మనకి మనం సూసైడల్ టెండెన్సీస్ అంటే ఒక రకంగా డ్రగ్స్ తీసుకోవడం సూసైడల్. ఇట్ క్యాన్ డెఫినెట్లీ రిడ్యూస్ ద బర్డన్ ఆఫ్ పేషెంట్ రిక్వైరింగ్ డయాలిసిస్ ఇన్ హిస్ ఫ్యూచర్. అని పబ్లిక్ కానీ సొసైటీ వాళ్ళ నుంచి మనం మంచి కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని డెఫినెట్గా మత్తు మందు బానిసల నుంచి బయటపడే అవకాశం. కాబట్టి ఇంకోసారి పిల్లలు యువత మన దేశంలో ఏదైతే ఉంటుందో ఈ డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. లాస్ మనం అన్ని స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు మన సమాజం ఈ మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉంచుకునే అవకాశం అందరికీ. ఎందుకంటే ముక్క ఉన్నప్పుడే తుంచేస్తే ఇది మహావృక్షం కాకుండా ఉంటుంది. కాబట్టి మత్తు మందుల్ని ఈ చిన్న దశలోనే తుంచేసేస్తే దీన్ని పెద్ద అయ్యే అది ఉండదు. కాబట్టి ఒక్కసారి ఈ డ్రగ్స్ అలవాటు పడితే అది మళ్ళీ మళ్ళీ కావాలని క్రేవింగ్ అంటారు. వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్యామిలీస్ మీద కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. అండ్ లైఫ్ డస్ నాట్ రివైండ్. సో సేమ్ మాదక మత్తు పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళు కానీ అలవాటు చేసేవాళ్ళు కానీ వాటిని ఎంకరేజ్ చేసే వాళ్ళ మీద కానీ చాలా కఠినమైన చర్యలు తీసుకో. అందువలన డ్రగ్స్ని అవాయిడ్ చేయడం మంచిది. డ్రగ్స్ అనేది ఎట్లాంటిది అంటే మన పంట పొలాల్లో కలుపు మొక్కలు. మనిషి మత్తు మందు వాటికి లొంగిపోయి మనిషి స్థాయి నుండి జంతువు స్థాయికి దిగజారిపోతుంది. విద్యార్థులు ఎవరు దీనిపై వెళ్ళి అంటే వీటి వైపు వెళ్లకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. విషము చేసి నేల రాలిపోతే ఎలా ఎలా పవిత నేలు మనము డ్రగ్స్ వాణి సైతేలా చరిత్రేమి నాయకుండ చస్తే ఎలా చైతనైన విద్యనన్ని చేతులార చంపి వేసి చేయరాని తప్పు చేసి జీవనంతా బుక్కి చేసి డ్రగ్స్ పడగా నీడలోన వాడిపోతూ పాఠశాల వయసులోన పాము కాటు వంటిది వలా కాలేజీ ఏజీలోన కాలకూట విషము ఇవలా పీకి వేసి చిచి చండాడేసి ఫ్లక్స్ మే చావగొట్టి ప్రపంచాన్ని ఏరుదామిరా ఇరా ఇరా. ఫ్లక్స్ చాడ తెలియగానే విన్నకుండా ఉంటే ఎలా ఎలా అమ్ముతున్న వాళ్ళ ఉనికి చెప్పకుంటే ఎలా ఎలా ఫోను చేసి వార్త చెప్పి వెంటనే ఫిర్యాదు చేసే ఉంది కా పోలీసు నంబర్ లేకపోతే కడా మందర్ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గోపీకృష్ణ. నేను కార్డియాలజిస్ట్ని. మళ్ళీ ఈరోజు డ్రగ్స్ ఉపయోగం డ్రగ్స్ వల్ల ఉండే అనర్థాల గురించి స్పెషల్లీ గుండె మీద ఉండే ఎఫెక్ట్స్ గురించి మాట్లాడమన్నారు. సో మెయిన్లీ ఏంటంటే ఈ డ్రగ్స్ జనరల్లీ స్టార్ట్ చేసేది జస్ట్ మానసిక ఉల్లాసం కోసం స్టార్ట్ చేస్తారు. జనరల్ కొంతమంది స్ట్రెస్లో ఉన్న వాళ్ళు రిలీఫ్ కోసము లేదంటే మామూలుగా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఎక్కువ ఉల్లాసం కోసం అనేసి ఆ పీక్కి వెళ్ళడమేమో కానీ ఆ ఉల్లాసం స్టేజ్ పీక్కి వెళ్ళడంతో పాటు దాంతో పాటు బ్యా
కొన్ని బ్యాడ్ ఎఫెక్ట్స్ బాడీ మీద పడతాయి. స్పెషల్లీ ఇప్పుడు ఒక స్టిమ్యులెంట్ డ్రగ్స్ తీసుకున్నాం అనుకోండి, ఎనీథింగ్ బాడీని ఉత్తేజపరిచే డ్రగ్స్, అంటే మానసిక ఉల్లాసంతో పాటు అది బాడీలో సింపథెటిక్ సిస్టమ్ అనే దాన్ని యాక్టివేట్ చేస్తుంది. సింపథెటిక్ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది అంటే హార్ట్ వేగాన్ని చాలా స్పీడ్గా కొట్టుకోవడం, గుండె వేగాన్ని చాలా స్పీడ్గా కొట్టుకునేలా చేస్తుంది, ప్లస్ రక్తనాళాలని ముడుచుకునేలాగా చేస్తుంది అన్నట్టు. ఈ ప్రాసెస్లో ఏమైందంటే హార్ట్ మీద స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది. స్పెషల్లీ ఇప్పుడు కొకైన్ ఉంటుంది, కొకైన్ డిఫరెంట్ ఫామ్లో తీసుకుంటారు, కొంతమంది పీల్చుకొని పౌడర్ ఫామ్లో తీసుకుంటారు, కొంతమంది మడ్తో అంటే కొన్ని పదార్థాలతో మిక్చర్ చేసుకొని ఓవరాల్గా తీసేసుకుంటారు, కొంతమంది బకల్ ప్యాడ్స్ అని పెట్టుకుంటూ ఉంటారు, కొంతమంది స్కిన్ కింద ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. ఈ స్టేజ్ని బట్టి బాడీ మీద చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. స్పెషల్లీ కొకైన్ తీసుకునే వాళ్ళకి హార్ట్ మీద ఒక్కటేసారి బీపీ పెరిగిపోయి యాక్సిలరేటెడ్ హైపర్టెన్షన్ అనేసి బీపీ పెరిగిపోయి బీపీలో నరాలు చిట్లిపోవడము, పెరాలసిస్లు రావడము, దాంతోపాటు సడన్ హార్ట్ అటాక్, కొకైన్ ఇండ్యూస్డ్ వాసోస్పాజమ్ అంటారు, అంటే గుండెకి సప్లై చేసే రక్తాలను కూడా ఒకటేసారి ముడిచిపోతుంది. ముడిచిపోయినప్పుడు ఏమైతే గుండెకి సప్లై చేసే రక్తము ఆగిపోతుంది అన్నట్టు. ప్రవాహం ఆగిపోయినప్పుడు మామూలుగా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ. మామూలుగా ఏంది, హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, గుండెలో రక్తనాళం అంటే రక్తనాళం రక్తం సప్లై చేసే పైప్లో రక్తం గడ్డగడితే ప్రవాహం ఆగిపోయి హార్ట్ అటాక్ వస్తుంది. కానీ వీళ్ళు రక్తం గడ్డగట్టాల్సిన అవసరం ఉండదు, రక్తం గడ్డగట్టకుండానే రక్తనాళాలు ముడుచుకుపోతాయి అన్నట్టు. ముడుచుకుపోయేసి ఆ ప్రవాహం ఒకటేసారి బంద్ అయిపోతుంది, దానివల్ల సడన్లీ చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ. స్పెషల్లీ యూత్లో కొకైన్ తీసుకునే వాళ్ళలో వీటికి ఎక్కువ ఉంటుందండి. వేరే పదార్థాలు బానిసైన వాళ్ళు కూడా వస్తారు, కానీ ఇప్పుడు డ్రగ్స్ అనే కాదు, ముందు ఈ వ్యసనాలు అనేది స్మోకింగ్ ఇట్లాంటి వాటి నుంచి స్టార్ట్ అవుతుంది. స్మోకింగ్ కూడా హైడోసెస్లో తీసుకోవడం కూడా ఈ వ్యాసోస్పాజం ఛాన్సెస్ ఎక్కువ. అంతేగాని ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్స్, ఈ సింపథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ చేసే సిస్టమ్స్ సడన్ హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ, అండ్ సడన్ డెత్స్ అయ్యే ఛాన్స్ కూడా వీటిల వల్లనే ఎక్కువ, కార్డియక్ ఇన్వాల్వ్మెంట్ వల్లనే ఎక్కువ. సో వీటికి దూరంగా ఉండడమే మంచిది, ఎర్లీ స్టేజ్లోనే వాటికి పోకపోవడం మంచిది. ఈ రేవ్ పార్టీస్ ఇట్లాంటివి అనేసి కంటిన్యూస్గా హార్ట్ మీద స్ట్రెస్ పడుతూ ఉంటుంది, ఎట్ టైం కంటిన్యూస్గా డ్యాన్సులు చేస్తూ ఉంటారు, సో ఇంకా లోడ్ పడుతూ ఉంటుంది హార్ట్ మీద, సో వాటి మీద సడన్గా మరణం సంభవించే ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటుంది. సో వీటిని ప్రజలు దూరంగా ఉండడమే మంచిది. సో వాటి దగ్గరికి వెళ్ళకపోవడము, ప్లస్ ఒకవేళ ఏమన్నా ఉల్లాసం కావాలంటే మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే యాక్టివిటీస్ అంటే ఫిజికల్ యాక్టివిటీస్, సోషల్ సర్వీసెస్ ఇట్లాంటి వాటిని అడాప్ట్ చేసుకోవడం బెటర్, కానీ ఏదో ఓన్లీ ఆ టైంకి ట్రాన్సియెంట్గా ఎంజాయ్ చేద్దామని మనకి మనం సూసైడల్ టెండెన్సీస్ అంటే ఒక రకం డ్రగ్స్ తీసుకోవడం అనేది సూసైడల్ యాక్ట్స్ అన్నట్టు, ఇది కరెక్ట్ కాదండి, అవాయిడ్ చేయడమే బెటర్. మైసెల్ఫ్ డాక్టర్ దాదా మారుతి కోహ్లీ, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ నెఫ్రాలజిస్ట్ అట్ దిస్ హోప్ హాస్పిటల్. జస్ట్ ఐ వాంట్ టు టెల్ రిగార్డింగ్ ది ఇంక్రీజింగ్ ఇన్సిడెన్స్ ఆఫ్ క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రానిక్ కిడ్నీ డిజీజ్. అండ్ దేర్ ఆర్ మెనీ కాజెస్ ఫార్ వై దే ఈజ్ అ ఇంక్రీజ్ ఇన్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ కిడ్నీ డిసీజెస్ అమంగ్ పీపుల్, లైక్ హైపర్ టెన్షన్, దట్ ఈస్ హై బీపీ, షుగర్, దట్ ఈస్ డయాబెటీస్. దీస్ ఆర్ ద కామన్ కాజెస్. అపార్ట్ ఫ్రమ్ దాట్, inappropriate use of certain medications is also one of the leading cause of renal failure, causing the whole burden on the society regarding the dialysis services and all those things. And among all medicine categories, we call in medical terms as a NSAIDs, that is non-steroidal anti-inflammatory drug, in simple words, painkillers. If you goes on taking painkiller for long time without much monitoring of kidney function under lack of appropriate personal supervision, it will cause slowly damage to the kidneys. And as we know that in the initial stages, there will not be any symptoms of kidney problem. And once obvious damage will develop, that is more than 60%, 80% of kidney damage, then patients start developing symptoms like hypertension or uremic complaints, swelling of the body, all those. By that time, we have lost the crucial period in which there may be chance of reversal of recovery of kidney function. So that is called as analgesic nephropathy in medical term, that is called as painkiller related or NSAID related kidney disease. Apart from that, the painkillers not only will cause kidney failure, it might cause worsening of hypertension, development of leg edema, changes into the body levels of potassium. It can cause sudden as well as acute as well as chronic sort of kidney failure problems, and that will add to increased mortality to the patient. So apart from this medicinal use, which is not used properly,
alternate forms of medicine, like some Chinese medicine, herbal medicines, or somebody quack giving some sort of powder or tablet for some or the other reasons will cause the damage to the kidney and kidney failure. And bad habits, as we all aware, alcohol intake on regular basis, smoking, any kind of tobacco use, or inappropriately prescribed medicine are also important cause of kidney damage. And ultimately, if you don't address this problem at the initial stage, or if you keep abstinence from the inappropriate use of medications, particularly in the rural part of our areas, it can definitely reduce the burden of patient requiring dialysis in his future. And definitely, as we say, prevention is better than cure. Most of the time, if you identify a problem early, start the appropriate treatment, we can prevent the development of end-stage renal disease, that means requirement of dialysis for that patient. Kishore Reddy from Hope Hospital. Ippudu present anni media channels lo gaani, print, electronic media, mottam ఎక్కడ చూసినా ఒకటే ఇష్యూ, మెయిన్ ఫోకస్ అంతా ఈ మత్తుమందుకు బానిసలు అవ్వటం. దాంట్లో సినీ ఇండస్ట్రీ కానీ అన్ని రకాల ఆల్మోస్ట్ ఒక్క సినీ ఇండస్ట్రీ అని కాకుండా ఆల్ స్కూల్ పిల్లల నుంచి మొదలు పెడితే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ వాళ్ళ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అవటం, సినిమా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అవటం సంచలనం సృష్టిస్తుంది. అది కేసు అనేది ఇప్పుడు బయటపడింది, కానీ ఈ రేవ్ పార్టీస్ అని ఈ పబ్ అనే కల్చర్ అనేది చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు అది మనం దాని గురించి ఎక్కువ ఫోకస్ చేయటం, ఏ రకాల ఎలా మందులు అందుబాటులో ఉంటున్నాయి, దాన్ని ఎలా నివారించాలి అనేది డిస్కషన్ నడుస్తుంది. ముఖ్యంగా చెప్పుకుంటే చీప్ మందుల్లో చాలామందికి మన ఏరియాలో నిజామాబాద్ అండ్ సరౌండింగ్స్లో కూడా ఈ కొకైన్ అని ఇలాంటి బంగ అనేది చాలా తరచుగా వింటుంటాం, ఇక్కడ పండియటం జరుగుతుంది అనేది. ఇంకా వేరే మందులు తీసుకుంటే ఓపియాడ్స్, ఇంకా ఎల్సీడీ అని ఇంకా చాలా రకాల మందులు, ఈవెన్ కొన్ని సంవత్సరాలు ఒక సంవత్సరం క్రితం దగ్గుకు వాడే మందు కూడా దాన్ని మత్తు మందుగా వాడటం, దానికి బానిసలైన వాళ్ళని చాలామంది చూసినాం. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే యువతల్లో ఒకరిని చూసి ఒకరు పీర్ ప్రెజర్ అంటాం, అంటే వాళ్ళ కొలీగ్స్ వాళ్ళు వాడుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వీళ్ళు అలవాటు చేసుకోవటము, దానివల్ల వచ్చే ఒక రకమైన దాన్ని వాళ్ళు ఏమనుకుంటారు ఒక శక్తి ఎనర్జీ వస్తుందని ఫీల్ అవుతారు, దానికి అలవాటు అట్లా దాన్ని అడిక్ట్ అయిపోతూ ఉంటారు. సో దీని గురించి మనం రూట్ కాజ్ తీసుకున్నట్లయితే మెయిన్గా పేరెంటింగ్, పిల్లల్ని సరైన క్రమ పద్ధతిలో వాళ్ళకు అలవాట్లు నేర్పించడం, వాళ్ళకు ఒక క్యారెక్టర్ యాటిట్యూడ్ ఇవ్వడం అది ముఖ్యము. దాని ద్వారా ముఖ్యంగా మందులు, ఈ మత్తు మందు పదార్థాలు ఎక్కడి నుంచి సప్లై అవుతున్నాయి, ఆల్మోస్ట్ ఇది ఇంటర్నేషనల్ మాఫియా, డ్రగ్ మాఫియా అందరికీ తెలిసిందే, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇది ఒక మాఫియా. ఎక్కడి నుంచైతే అందుబాటులో ఉంటున్నాయో అందుబాటు కానియకుండా, సరఫరా కానియకుండా చూడటము, ఈ ఎవరైతే సప్లైదారులు ఉంటారో వాళ్ళని కఠినంగా శిక్షించడము, ఈవెన్ మత్తు బానిసలు మత్తు మందుకు ఎవరైతే బానిసలు అవుతారో వాళ్ళని శిక్షించడం కన్నా వాళ్ళకు దానివల్ల కరే అనర్థాలు, వాళ్ళ ఆడితే దానికి అలవాటు పడితే వాళ్ళ ఫ్యూచర్ ఎట్లుంటుంది, సొసైటీ వాళ్ళని ఎట్లా చూస్తుంటుంది, అట్లా కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళను మార్చడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో వాళ్ళకు అది ఏంటి అనేది తెలియకుండానే దానికి అలవాటు అయిపోతుంటారు. చాలామంది చూసినాం, ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే చాలామంది స్కూల్ హై గ్రేడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్, సోకాల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ పిల్లలు అలవాటు పడుతున్నారు అంటారు. పాపం ఆ పిల్లలకు కూడా తెలియదు అసలు ఎందుకు వాడుతున్నాం అనేది కూడా తెలియకుండానే దానికి బానిసలు అయిపోతుంటారు. ముఖ్యంగా పిల్లలు స్కూల్ టీచర్స్ గమనించడం, అంటే పిల్లవాడి ప్రవర్తనలో ఏమైనా మార్పు వచ్చిందా, ఇలాంటి వాడిని కదలికలు గమనించడం, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మూమెంట్స్ గమనించడం, వాడికి సరైన కౌన్సిలింగ్ ఇవ్వటం, దానివల్ల కలిగే అనర్థాలు, వాడి భవిష్యత్తు మీద పడే ప్రభావం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం, ఇవంతా చేసి సరైన కౌన్సిలింగ్ ద్వారా మనం మానిపించవచ్చు. డెఫినెట్గా అంటే అందరి పేరెంట్స్ అని పబ్లిక్ కానీ సొసైటీ వాళ్ళ నుంచి మనం మంచి కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని డెఫినెట్గా ఆ మత్తు మందు బానిసల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక పెద్దలు కావాల్సి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా అంటే అవసరమైతే చట్టం ప్రకారం శిక్షించడం, ఇలాంటి కొన్ని స్ట్రిక్ట్ మెజర్మెంట్స్ ద్వారా మనం
దాని నుంచి బయటపడే అవకాశాన్ని మనం బయటపడటానికి ప్రయత్నం చేయాలి. హరికృష్ణ అండి, చిన్నపిల్లల స్పెషలిస్ట్. ఇటీవల కాలంలో మనం ఏదైతే చూస్తున్నామో ఈ డ్రగ్ అబ్యూస్ గురించి ఏదైతే ఉందో సమాజంలో చాలా దుష్పరిణామాలకి దారితీస్తుంది. ఈ మధ్య కాలంలో మనము ఏదైతే చూస్తున్నామో ఈ డ్రగ్స్ అబ్యూస్ గురించి ఏదైతే ఉందో, నార్కోటిక్స్ యాక్ట్ ప్రకారం 1995 యాక్ట్ ప్రకారము డ్రగ్స్ వాడడం కానీ డ్రగ్స్ ఏదైతే ఉందో అమ్మడం కానీ చట్టరీత్యా నేరము. ఈ విధంగా దాని మీద లాస్ అనేది చేయడం జరిగింది. కానీ ఇటీవల కాలంలో ఏదైతే ఉందో ఈ డ్రగ్స్ వాడకం అనేది సమాజంలో చాలా ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. అయితే ఈ డ్రగ్స్ వాడడం అనేది అడపదడప అని కాకుండా ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతము ఏదైతే ఉందో ఈ మెట్రో నగరాల్లో కావచ్చు, డిస్ట్రిక్ట్ టౌన్స్ నుంచి రాజధాని లాంటి నగరాల్లో ఈ ముఖ్యంగా యువతలో ఎక్కువగా కనిపించడం జరుగుతుందన్నమాట. అయితే ఇటీవల కాలంలో ఈ యువతనే కాకుండా కొన్ని మనం ఏదైతే ఉన్నాయో పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ పిల్లలు చాలా ఎక్కువగా దీన్ని బారిన పడడం కూడా మనం గమనించడం జరిగిందనమాట. సో ఈ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ పిల్లల నుంచి నేటి యువత వరకు కూడా దీని పట్ల ఆకర్షితులవ్వడం అనేది చాలా బాధకరము. ఎందుకంటే ఈ డ్రగ్స్ అబ్యూస్, ఈ డ్రగ్స్ వాడడం వల్ల ఏదైతే ఇప్పుడు మార్కెట్లో చాలా విచ్చలవిడిగా ఈ దొరుకుతున్న డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో, హెరాయిన్ కావచ్చు, కొకైన్ కావచ్చు, ఏదైతే ఉందో ఎల్ఎస్డి లాంటి డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మార్కెట్లో అతి సునీయంగా దొరకడం వల్ల ఈ యువత మరియు పిల్లల వారిలో స్కూల్స్లో కూడా ఇది వాడడం జరుగుతుందంటే దీన్ని ఖచ్చితంగా మనం అందరం సభ్య సమాజం దీన్ని ఏదైతే ఉంటుందో ఇట్లాంటి పరిణామాలను ఇంకా ఫర్దర్గా ఏదైతే వాడకాన్ని మనము ఈ సమాజంలో దాన్ని ఖచ్చితంగా ఆపడాలి. మన అందరి యొక్క అదే నైతిక బాధ్యత. పోతే ఈ డ్రగ్స్ వాడడం వల్ల మన బాడీ పైన, పిల్లల పైన కావచ్చు, ఎవరైతే ఈ డ్రగ్స్ మహమ్మారికి బారి పడతారో వాళ్ళకి కొన్ని హెల్త్ పరంగా చాలా దీర్ఘకాలికమైన సమస్యలకు ఎదుర్కొంటారు. ఆ దీర్ఘకాలిక సమస్యలు ఏమిటంటే వాళ్ళకి తరచుగా ఏదైతే సేవించి పంపించినో ఏదైతే సేవించి ఉన్నప్పుడు యాక్సిడెంట్స్కి లోనవ్వడము ఒకటి, రెండవది ఇతర దుష్పరిణామాలు ఏదైతే ఉంటుందో వాళ్ళకి కాన్సన్ట్రేషన్, వాళ్ళు ఎంచుకున్న పని మీద ధ్యాస లేకపోవడం, వాళ్ళ వ్యక్తిగత పనిలో వాళ్ళు రాణించకపోవడం, రెండవది ఈ బీపీ హెచ్చు తగ్గు అవడము, పెద్దవాళ్ళలో అయితే హార్ట్అటాక్కి గురి కావడము, యాక్సిడెంట్స్ అవడము నెంబర్ వన్. నెంబర్ టూ, దాంతోపాటు వీళ్ళు మానసికంగా కూడా సమాజంలో ఏదైతే ఉంటుందో ఐసోలేట్ అయిపోయి డిప్రెషన్కి, సప్రెషన్కి, ఫ్రస్ట్రేషన్కి లోనవుతారు. దీనివల్ల వాళ్ళు వాళ్ళ ఎంచుకున్న పనిలో కావచ్చు, వాళ్ళ వ్యక్తిగతంగా ఏదైతే చదువులో కావచ్చు వెనుకబడిపోయి అధోగతి పాలవుతారు. కాబట్టి ఇట్టి మహమ్మారిని మనము సమాజంలో ఈ రోజున మనం ఖచ్చితంగా దాన్ని, ఈ వాడకంని ఖండించాలి, అమ్మడాన్ని ఖండించాలి. ఈ నార్కోటిక్స్ యాక్ట్ 1995ని ఖచ్చితంగా అమలు పరిచేసి ఈ సమాజంలో ఇంతమందికి దీన్ని బారిన పడకుండా కాపాడే బాధ్యత, నైతిక బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి ఇంకోసారి పిల్లలు, యువత మన దేశంలో ఏదైతే ఉంటుందో ఈ డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యము అనే సూత్రాన్ని నమ్మి ప్రతి ఒక్కరు కూడా, యువత, పిల్లలు కావచ్చు, దీని నుంచి మనం బయటపడాలంటే నిత్యం మనము, మన భారతదేశంలో యోగా అనేది ఒక మంచి థెరపీ ఉందండి, మరియు పిల్లలు మరియు యువత దాని నుంచి దానికి అట్రాక్ట్ కావద్దు అంటే వాళ్ళ యొక్క ఇతర యాక్టివిటీస్లో చదువే కాకుండా వాళ్ళ ఖాళీ టైంలలో ఏదైతే ఉందో ఈ పబ్బు, క్లబ్బు మరియు ఈ ఏదైతే ఉంటుందో వీకెండ్ పార్టీ కల్చర్స్, వీటన్నిటినీ దూరం ఉండి పిల్లలు ఏదైతే ఉంటుందో యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీస్, ఆట పాట మన భారతదేశంలో ఎప్పటి నుంచి ఉంది, అథ్లెటిక్స్ కావచ్చు ఏదైతే ఉందో వీటిలో కాకుండా మార్నింగ్ టైమ్స్లలో యోగా థెరపీ, యోగా ప్రాక్టీస్ చేయడము ఇలాంటివి చేస్తే కనుక ఇలాంటి మహమ్మారిన బారిన పడిన వాళ్ళకి మనము ఏదైతే ఉందో కౌన్సిలింగ్ ద్వారా ఏదైతే ఉంటుందో ఈ అడిక్షన్ నుంచి దూరం మనం తీసుకెళ్ళచ్చు. సో కౌన్సిలింగ్ అండ్ యోగా థెరపీ మరియు ఈ ఇన్వాల్వ్మెంట్ ఎందులో, ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో, ఓకే, రెగ్యులర్గా యువత. రెండవది ఏంటంటే అతి ముఖ్యమైన పాయింట్, ఇటీవల కాలంలో ఈ పిల్లలే చాలామంది దీనికి హైదరాబాద్లో, నగరంలో చాలా కార్పొరేట్ స్కూల్స్లలో కూడా ఈ పిల్లలు కూడా ఈ డ్రగ్స్ మహమ్మారిన పడుతున్నారు అంటే చాలా బాధాకరం అండి. అయితే నా యొక్క మనవి, ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులు, ఎవరైతే పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా
చదువుతుంటున్నారో, రెసిడెన్సీలో కావచ్చు, డే స్కాలర్లో కావచ్చు, వాళ్ళ పిల్లలు రోజు వాళ్ళ యొక్క గతివిధులు ఎక్క ఎలా ఉన్నాయి ఖచ్చితంగా మానిటర్ చేయాలి, పర్యవేక్షించాలి. మా పిల్లవాడికి మీరు ఇంకోటి ఏంటి, డబ్బు ఏదైతే ఉందో వాడికి సరిపడ కాకుండా ఎక్సెస్ అమౌంట్ కనుక డబ్బులు ఇస్తే ఇలాంటి క్లబ్బు, వీకెండ్ పార్టీలు మరియు ఇలాంటి కల్చర్కి మనం బారిన పడకుండా కాపాడుకోవచ్చు. నమస్కారం అండి, నేను డాక్టర్ శిల్ప వేణుగోపాల్. మత్తు పదార్థాల గురించి ఈ మధ్య టీవీ మాధ్యమంలో మరియు న్యూస్ పేపర్లో కూడా చాలాసార్లు వింటూ ఉన్నాను. ఈ మత్తు పదార్థాలు చాలామంది ఈ మధ్యకాలంలో వస్తున్నట్టు న్యూస్ ప్రకారము ఈ మధ్య ఉన్నది కాదు, ఇంతకుముందు కూడా ఉంది, కాకపోతే ఈ మధ్యకాలంలో అందరికీ ఎక్కువగా తెలుస్తుంది. మేము ఇక్కడ యూకేలో ఉన్నప్పుడు ఇటువంటి కేసెస్ చాలా చూసేవాళ్ళము. అప్పుడు అనుకునేవాళ్ళం మన ఇండియాలో ఇటువంటివి ఎక్కువగా ఉండవని, కానీ దానికి భిన్నంగా ఇప్పుడు సమాజంలో ఈ పరిస్థితి వేరుగా ఉంది. ఈ మత్తు పదార్థాలు చాలామందికి తెలిసే ఉంటుంది, కొకైన్ అంటారు, హీరోయిన్ అంటారు, ఎల్ఎస్డి అంటారు, ఎండిఎంఏ, ఇలా రకరకాలుగా ఉంటాయి. దీన్ని పీల్చుకునేవారు ఉంటారు, అలాగే తినేవారు కూడా ఉంటారు. అయితే దీనికి చాలామంది తెలియకుండా తీసుకునేవారు ఉంటారు, అలా కాకుండా తెలిసి కూడా దీన్ని అలవాటు పడ్డవారు చాలామంది కూడా ఉన్నారు మన సమాజంలో. దీనికి ప్రధానంగా మనం చూసినటువంటి కారణాలు ఎటువంటి ఉంటాయని చూస్తే, నేను ఇందాక చెప్పినట్టుగా కొంతమంది ఫ్రెండ్స్తో పాటు ఉంటూ సరదాగా తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలా అలా సరదాగా తీసుకున్నవారు దానికి అలవాటు పడిపోయి అది లేకుండా ఉండలేనటువంటి పరిస్థితికి చేరుకుంటారు. ఇది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంకోటి ఈ మధ్యకాలంలో మనకు తెలిసింది ఏంటంటే, చిన్నపిల్లలు, ఏమీ తెలియని చిన్న చిన్న పిల్లలకి తినేటటువంటి వాళ్ళు తినేటటువంటి బిస్కెట్లు, చాక్లెట్లో కూడా ఇలా మత్తు పదార్థాలు కలిపేసి దానికి వాళ్ళని బానిసలు చేస్తున్నారు. ఇది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే దీనికి కారణాలు మనం చూసినట్టయితే కనుక, ఇందాక నేను చెప్పినట్టు తెలియకుండా తినేవారు ఉంటారు, అలా కాకుండా తెలిసి కూడా ఇది తప్పని తెలిసి కూడా చేసేవారు చాలామంది ఉంటారు. దీనికి కారణాలు చూసుకుంటే కనుక ప్రధానంగా ఇంకోటి చెప్పేది ఏంటంటే ఒత్తిడి. చాలామంది కూడా ఒత్తిడిని నివారించడానికి ఇటువంటి వాటికి అలవాటు అవుతూ ఉంటారు. అయితే వీటితో తీసుకున్నప్పుడు వాళ్ళు ఏమవుతుందంటే, వాళ్ళకి శారీరకంగా వాళ్ళు ఉండేటటువంటి ఊపిరితిత్తులు కానివ్వండి, గుండె, కిడ్నీలు, ఇలా శరీరంలోని ప్రతి అవయవము దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇంతే కాకుండా ఒక వ్యక్తి మత్తు పదార్థాలకి అలవాటు అయినటువంటి వ్యక్తి, ఆయన చేసేటటువంటి పనులు అతనికి తెలియకుండానే, అంటే కొన్నిసార్లు అసాంఘిక కార్యక్రమాలకు కూడా పాల్పడుతూ ఉంటాడు. ఉదాహరణకి దొంగతనాలు చేయడం కానివ్వండి, లేదా ఆ మత్తులో అతను ఏం చేస్తున్నాడో అతనికి తెలియదు. అయితే ఇప్పుడు దీని గురించి మనం చాలా మటుకి వింటున్నాము. దీన్ని మనం ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే, దీని ప్రాబ్లం మనకు తెలిసింది, దీనికి నివారణ ఏంటి, మనం దీన్ని ఏ విధంగా బయటకు తీసుకురావచ్చు వీళ్ళని అని చెప్పి మనం ఫోకస్ చేయడానికి ప్రయత్నించాలి. అయితే ఇప్పుడు పిల్లల పట్ల చూసుకుంటే తల్లిదండ్రులు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తారు. అంటే వాళ్ళ పిల్లాడు ఇటువంటి వాటికి బానిస చేయడని తెలిసినప్పుడు ఆ పిల్లాడిని మనం ద్వేషించకుండా అతన్ని ప్రేమ అనురాగంతో దగ్గర తీసుకొని అతనికి కలుగుతున్నటువంటి ఒత్తిడి కానివ్వండి లేదా ఇతర సమస్యలు ఏంటో కనుక్కొని దానికి అనుగుణంగా వారి యొక్క ప్రవర్తన మార్చుకుంటూ ఆ బాలుని మార్చుకుంటే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఇలానే కాకుండా ఇంట్లో ఉండేటటువంటి కుటుంబ కలహాల వల్ల కూడా చాలామంది టీనేజర్స్, ఎస్పెషలీ అమ్మాయిల టీనేజర్స్ ఇటువంటి విషయాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని వాళ్ళు సార్ట్ అవుట్ చేసుకుంటే కనుక వాళ్ళకి చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇంతేకాకుండా ఒక వ్యక్తి మానాలనుకున్నా కూడా మానలేకపోతుంటాడు, దానికి బానిసైపోయినటువంటి వ్యక్తి. అటువంటి విషయాల్లో మన సమాజంలో ఉండేటటువంటి, అంటే డాక్టర్లము, మేము వారికి హెల్ప్ చేసేందుకు ఎల్లప్పుడూ రెడీగా ఉంటాము. అంటే ఆ వ్యక్తి సడన్గా మానేస్తే విత్డ్రాల్ సింప్టమ్స్ వస్తుంటాయి, ఆ సింప్టమ్స్ని తగ్గించుకునే విధంగా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ని అతనికి ఇచ్చినప్పుడు స్లోగా మనం సపోర్ట్ చేస్తే కనుక దాని నుంచి మానేసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇలా అందరము సమాజంలో ప్రతి ఒక్కరూ, కేవలం తల్లిదండ్రులు మరియు డాక్టర్లు, ఫ్రెండ్సే కాకుండా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఈ మధ్యకాలంలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అంటే ఇటువంటి వ్యక్తులకి ఈ మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగేటటువంటి దుష్పరిణామాల గురించి వారికి వివరించడము, ఇది చేయడంతో పాటు గవర్నమెంట్ వాళ్ళు లాస్, అంటే మన యొక్క సమాజంలో ఉండేటటువంటి రూల్స్ గట్టిగా చేస్తే చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు మనం కొన్ని పేర్లు విన్నాము ఈ మధ్యకాలంలో, సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులు కానివ్వండి లేదా వేరే ప్రముఖులపై పేర్లు కూడా వినబడుతున్నాయి. ఇటువంటి కార్యక్రమాలు పాల్పడుతున్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా, ఎంతటి హోదాలో ఉన్న వారైనా కూడా,
వారిని వదిలిపెట్టకుండా శిక్షిస్తే కనుక మిగతా వారందరికీ కూడా ఇది ఒక గుణపాఠంలా ఉంటుంది. అంటే మిగతా వారు ఇలా చేసి ముందు భయపడతారు. అంటే ప్రధానంగా మనం భయపెట్టడం అని కాదు, వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తూ లాస్ మనమన్నీ స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు మన సమాజం ఈ మత పదార్థాల నుంచి దూరంగా ఉంచుకునే అవకాశం అందరికీ కలుగుతుంది. డిజిటల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ కొన్ని రోజులుగా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలని కుదిపేస్తున్నటువంటి ఈ డ్రగ్ మాఫియా, ఈ మత్తు పదార్థాల వినియోగం ఏదైతే ఉందో ఇది చాలా హానికరము. ఈరోజు రోజు పేపర్లో చూస్తూ ఉన్నాము ఇది ఎంత హానికరమో మనకు అర్థమవుతుంది. కాబట్టి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ ఒకవేళ మత్తు పదార్థాలు తీసుకునేవారైతే దీన్ని మానాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ కొకైన్ కానీ, గంజా కానీ, హెరాయిన్ కానీ ఇవన్నీ మన శరీరానికి ఎంతో హాని చేస్తుందని ఇదివరకే మనం విశ్వ డిజిటల్ టీవీలో చెప్పడం జరిగింది. అలాగే ఇవి అందరూ తన వ్యక్తిగతంగా ఎవరైతే ఇవి తీసుకుంటున్నారో వారు దీన్ని స్టాప్ చేయాల్సినటువంటి, అంటే దీన్ని నిరోధించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఈ మత్తు పదార్థాల వాడకం మూలంగా తన శరీరానికే కాకుండా తన ఆరోగ్యానికే కాకుండా కుటుంబ సభ్యులకు కూడా ఎంతో, మన కుటుంబ సభ్యులకు కూడా ఇది, వాళ్ళకు కూడా మత్తు పదార్థాల అలవాటు అనేది మారుతుంది. ఎందుకంటే కుటుంబంలో ఒకళ్ళు వాడుతున్నప్పుడు ఇంకొకరు కూడా దాన్ని ఏదో టేస్ట్ చేద్దామని దాన్ని వాడడం జరుగుతుంది. కాబట్టి కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బందిగా పరిగణిస్తూ ఉంది. అయితే ఈ మత్తు మందులను వాడకుండా ఉండాలి. అలాగే వాడకపోవడం వల్ల సమాజానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే తన యొక్క ప్రాణం అన్నది తనకు లైట్ కావచ్చు, కానీ కుటుంబ సభ్యులకు తన యొక్క ప్రాణం విలువ ఎంతో విలువైంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ మత్తు మందుల అలవాటును మానుకోవాల్సినటువంటి, ఎవరైతే మత్తు మందులను ఉపయోగిస్తున్నారో వాళ్ళు మత్తు మందులను మానుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే వ్యక్తిగతంగా సామాజికంగా మనకు ఎంతో బాధ్యత ఉండాలి. ఈ మత్తు మందులను ఎవరైతే వాడుతున్నారో వాళ్ళను కనిపెట్టి వాళ్ళను వాడకుండా నిరోధించాలి. తన కుటుంబ సభ్యుల్లో కానీ, తన స్నేహితుల్లో కానీ, సమాజంలో ఎవరైనా వాడుతున్నట్లయితే ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఈ మత్తు పందుల ప్రొహిబిషన్స్ ఎక్సైజ్ ఆఫీసర్స్ కానీ, ప్రొహిబిషన్స్ ఆఫీసర్స్ కానీ వాళ్ళకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అలాగే ప్రభుత్వ పరంగా కూడా గట్టి చర్యలు తీసుకున్నట్లయితే ఎంతో బాగుంటుంది. ఎందుకంటే దీనిపైన చాలా చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలన్నింటినీ చాలా స్ట్రిక్ట్గా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ప్రభుత్వము దీనిపైన స్పందించేసి ప్రతి లెవెల్, ఒక హైదరాబాద్లోనే కాకుండా ప్రతి డిస్టిక్ లెవెల్లో, తాలూకా లెవెల్లో, గ్రామీణ ప్రాంతాలలో కూడా ఇది అమలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైంది. ఎందుకంటే మొక్క ఉన్నప్పుడే తుంచేస్తే ఇది మహావృక్షం కాకుండా ఉంటుంది. కాబట్టి మత్తు మందుల్ని ఈ చిన్న దశలోనే తుంచేసేస్తే దీన్ని పెద్ద అయ్యే అది ఉండదు. కాబట్టి దీనిపైన అందరూ వ్యక్తిగతంగా, సామాజికంగా, ప్రభుత్వపరంగా ఎంతో బాధ్యత వహించాల్సి ఉంటుంది. సో స్టాప్ డ్రగ్స్ అండ్ స్టాప్ అడిక్షన్. నేను మనం రోజు పేపర్లో చూస్తున్నాము, దినపత్రికలలో ఏవైతే డ్రగ్స్, యాక్చువల్లీ షెడ్యూల్ డ్రగ్స్ అని ఉంటాయి, మారక ద్రవ్యాలు, అయితే వీటిని డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మాత్రమే వాడాల్సి వస్తుంది. యూజువల్గా ఈ మందులు విరివిగా సమాజంలో దొరుకుతున్నందుకు సోషల్ మీడియా ద్వారా ఈ ఎస్ఎంఎస్లు ఇవ్వడము, సెల్ ఫోన్స్లో యూజ్ చేయడం వలన యువత పెడత్రోవన పడుతుంది. అయితే మారక ద్రవ్యాలకు అలవాటు పడేవారు వారి యొక్క సామర్థ్యం కోల్పోతున్నారు, వారి యొక్క అకాడమిక్ క్యారియర్ కూడా పోతుంది. వాళ్ళు ఏదైతే స్టూడెంట్స్ అనుకోండి, ప్రత్యేకంగా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ, లేకుంటే సీనియర్ ఫీల్డ్లో ఉన్నటువంటి యంగ్ ఆర్టిస్ట్ కానీ, లేకుంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, లేకుంటే యంగ్ సైంటిస్టులు కానీ, వీళ్ళంతా దేశానికి ఎంతో అవసరం ఫ్యూచర్లో దేశాభివృద్ధికి. అటువంటి యువత పిడత్రోవన పడి ఈ మారక ద్రవ్యాలకు అలవాటు పడి ఒక్కసారి ఈ డ్రగ్స్ అలవాటు పడితే అది మళ్ళీ మళ్ళీ కావాలని క్రేవింగ్ అంటారు, మళ్ళీ మళ్ళీ కావాలన్న ఉంటుంది. దాన్ని సాధించుకుంటానికి వాళ్ళు ఎటువంటి పద్ధతినన్నా అవలంబిస్తారు. డబ్బులు లేకుంటే దొంగతనం చేయడము, లేకుంటే మారక ద్రవ్యాలు ఎక్కడ దొరుకుతాయో అక్కడ వాళ్ళని దగ్గర పోయి బతిమిలాడము, ఈ విధంగా చేస్తారు. అయితే అందులో పర్టికులర్లీ హీరాయిన్ అనే డ్రగ్, బ్రౌన్ షుగర్ అని, కెన్నాబీన్ అని, ఇవన్నీ యాక్చువల్గా షెడ్యూల్ డ్రగ్స్ అంటారు. వాటిని ఎవరికి కూడా వాడటానికి వీలు లేదు,
ఓన్లీ డాక్టర్ ఎప్పుడన్నా అవసరం అనుకుంటే ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడాలి, కానీ అవి వాటిని విడివిగా వాడడం వలన అలవాటు పడి వాళ్ళ జీవితాలని వ్యర్థం చేసుకుంటున్నారు. సమాజానికి ఉపయోగపడకుండా, సమాజం యొక్క అభివృద్ధికి తోడ్పడకుండా వాళ్ళ జీవితాలను అన్నింటినీ బలి చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నా. విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ డ్రగ్స్ అనేవి ఆరోగ్యానికి చాలా హానికరం. ఈ డ్రగ్స్కి బానిసలు కావద్దు. ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ ఆరోగ్యానికే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ ఫ్యామిలీస్ మీద కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. అండ్ లైఫ్ డస్ నాట్ రివైండ్, సో సే నో టు డ్రగ్స్. విశ్వ డిజిటల్ ఈస్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ గుడ్ మీడియా కేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. అండ్ బేసిక్గా విశ్వ డిజిటల్ వాళ్ళు ఈ నో డ్రగ్స్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. ఆల్వేస్ సే నో టు డ్రగ్స్. ఇంకోటి ఏంటంటే డ్రగ్స్ వల్ల చాలామంది ఒక యంగర్ జనరేషన్, అంటే మనకు కావాల్సిన జనరేషన్ ఏదైతే ఉందో అది సమూలంగా నాశనం అవుతుంది. సో అందువలన డ్రగ్స్ని అవాయిడ్ చేయడం మంచిది. డ్రగ్స్ అనేది ఎట్లాంటిది అంటే మన పంట పొలాల్లో కలుపు మొక్కలు లాంటివి. మన దేశానికి కావాల్సిన ఒక జనరేషన్ మొత్తాన్ని ఆ కలుపు మొక్కలు ఏదైతే అవుతాయో అలా తీసినట్టు ఈ డ్రగ్స్ తీసుకునే సంస్థలు కానీ ఏదైనా సరే డ్రగ్స్కి సంబంధించిన అన్నిటినీ తీసేయడం మంచిది. విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు నమస్కారం. నవేడేస్ డ్రగ్స్ అనేది చాలా ప్రమాదకరం. ప్రతి ఒక్కరికి కూడా డ్రగ్స్ వల్ల చాలా హానికరమైన రసాయనాల వల్ల హెల్త్కి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఫ్రెండ్స్కి కూడా, ఫ్యామిలీ మెంబర్స్కి, ఎవరికైనా కూడా డ్రగ్స్ వల్ల చాలా ప్రమాదకరంగా మారిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్కి బానిసలు కాకుండా ఉండాలి. మత్తు మందులు అంటే డ్రగ్స్, మద్యపానం, కళ్ళు వంటి వ్యసనాలకి చాలామంది లోనవుతున్నారు. డబ్బులు లేనివాడు కళ్ళు వంటి వాటికి లోనవుతే డబ్బులున్నవాడేమో డ్రగ్స్, మద్యపానానికి లోనవుతున్నాడు. ఇటువంటి మత్తు పదార్థాలకి బానిస అయిన వాడు ఆర్థికంగా, సామాజికంగా దిగజారిపోతున్నాడు. తనని తాను అదుపు చేసుకోలేక తను ఎన్నో నేరాలకు పాలు పడుతున్నాడు. అంటే మనిషి మత్తుమందు వాటికి లొంగిపోయి మనిషి స్థాయి నుండి జంతువు స్థాయికి దిగజారిపోతున్నాడు. అలా దిగజారుతూ ఎన్నో క్రూరమైన నేరాలు చేయడము, తను చేసే తప్పుల వల్ల సమాజంలో ఇతరులకు కూడా హాని చేయడం అనేది జరుగుతుంది. అందుకని సోదరులారా, ఆలోచించండి. మనకు మానవుడి జన్మగా మనము ఉన్నందుకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి మనిషిలాగా జీవిస్తూ సమాజానికి ఉపయోగపడుతూ మనమందరము బ్రతుకుదాం. జై హింద్. ఈ మధ్యకాలంలో మన తెలంగాణలో ఈ మత్తు పదార్థాలపైన చాలా విరివిగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది సినీ ప్రముఖులు కూడా దీన్ని వాడుతున్నారంటూ చాలా వరకు వార్తలు వస్తూనే ఉన్నాయి. అదేవిధంగా దారుణమైన పరిస్థితి ఏంటంటే స్కూల్ విద్యార్థులు, కాలేజ్ విద్యార్థులు, పీజీ చదువుతున్న విద్యార్థులు కూడా ఈ మత్తు మందు కావచ్చు, లేకపోతే మాదక ద్రవ్యాలు కావచ్చు, వీటి వైపు వెళ్తున్నారంటే ఇది చాలా తీవ్రమైన చర్యగా మనం పరిగణించాలండి. ఎందుకంటే ఒకవైపు ఉగ్రవాదము ఎంత దారుణంగా ఉంటుందో అంతకంటే దారుణమైనది ఈ మాదక ద్రవ్యాల వినియోగం. సో దీనివల్ల విద్యార్థులు వాళ్ళ చదువు మీద ఆసక్తి తగ్గడమే కాకుండా వాళ్ళ ఆరోగ్యం పైన కూడా ఆసక్తి తగ్గిపోతుంది. వాళ్ళు పూర్తిగా దానికి బానిసలైపోతున్నారు. దానివల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో పెట్టుకున్న ఆశలు కావచ్చు, వాళ్ళ ఆశయాలు కావచ్చు, అవన్నీ అడియాశలు అయ్యే అవకాశం కనబడుతుంది. చాలా వరకు ఈ మత్తు పదార్థాలే కావచ్చు, మాదక ద్రవ్యాలు కావచ్చు, వీటి వల్ల ఈ నరాల వ్యవస్థ అనేది పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. వాళ్ళ మెదడు కూడా చాలా వరకు భాగాలు దెబ్బతినిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఆ మందు వాడినప్పుడు కొన్ని రకాల ఏవైతే రసాయనాలు ఉంటాయో అవన్నీ రక్తంలో చేరడం వల్ల చాలా ఉద్రేకంగా, చాలా ఉత్సాహంగా, అంటే యూఫోరియా స్టేట్ అంటారన్నమాట, వాళ్ళు మొత్తం గాల్లో తేలినట్టుగా ఫీలింగ్, వాళ్ళు మర్చిపోతారు, ఏం చేస్తున్నారో కూడా వాళ్ళు తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. దాన్ని యూఫోరియా స్టేట్ అంటారన్నమాట. దాన్ని ఆ
ఏదైతే ఆ యూఫోరియా స్టేట్ అనేది ఉందో దాన్ని మళ్ళీ మళ్ళీ కావాలనుకొని ఆ మాదక ద్రవ్యాలను అంటే మొదటగా ఈ ఎవరైతే దీన్ని సప్లై చేస్తున్నారో వాళ్ళు ఫ్రీగా ఇచ్చేసి తర్వాత 3,000 రూపాయలు కానీ 5,000 రూపాయలు కానీ 10,000 రూపాయలు కానీ అమ్మడం వల్ల దాన్ని ఎంతో కొంత సొమ్ము చేసుకోవడానికని వాళ్ళు విద్యార్థులను దీన్ని బలి చేస్తున్నారు. ఎవరైతే కొంచెం ధనవంతుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన సరిగా వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వల్ల సో ఆ పిల్లల వల్ల గ్రామీణ వాతావరణం నుంచి వచ్చి లేకపోతే పట్టణ వాతావరణం నుంచి వచ్చి చాలా నిరుపేదలు కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ ధనవంతుల పిల్లలను చూసి చెడిపోతున్నారు. సో దీనివల్ల మొత్తం మన భారతదేశ భవిష్యత్తే అంధకారంలో పడే అవకాశం కనబడుతుంది. కాబట్టి విద్యార్థులు ఎవరు దీనిపై అంటే వీటి వైపు వెళ్లకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అంతేకాకుండా కొన్ని ఆల్రెడీ కొన్ని మన భారతదేశంలో ఇతర నగరాల్లో దీనిపైన సర్వేలు కానీ స్టడీస్ చేయడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటంటే ఎక్కడ కానీ పూర్తిగా మన భారతదేశంలో ఇవి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ కూడా అంత విరివిగా లభించకుండా మనము చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఈ మధ్యలో వార్తలు చూసాం చిన్న చిన్న షాపుల్లో ఏదో నావల్టీస్ లాంటి షాపుల్లో కూడా ఈ మాదక ద్రవ్యాలు దొరుకుతున్నట్టు తెలిసింది. సో ఇట్లాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా అంత ఈజీగా అందకుండా మనము చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ ఇంకోటి ఏంటంటే ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో స్కూళ్ళల్లో ఫస్ట్ ఉపాధ్యాయులందరికీ కౌన్సిలింగ్ చేయాలి. అంటే ఎలా విద్యార్థులను కౌన్సిలింగ్ చేయాలి అనేది ఫస్ట్ వాళ్ళకు ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది ఉపాధ్యాయులకు వాళ్ళకి సంబంధించిన సబ్జెక్టు చెప్పడం తప్ప ఈ పిల్లలకు మనము ఎలా వాళ్ళకి దీనిపైన కౌన్సిలింగ్ చేయాలి, ఈ మందుల వాడకంకు వెళ్లకుండా ఉంటే ఎలా చేయాలి, మన స్టడీస్ పైన ఎలా కాన్సన్ట్రేషన్ చేయాలి అనేది వాళ్ళకే తెలియనప్పుడు ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించడం కష్టం. కాబట్టి అక్కడ ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటంటే ఉపాధ్యాయులకు ఫస్ట్ మనం ట్రైనింగ్ ఇద్దాం. ఎందుకంటే ఎలా కౌన్సిలింగ్ చేయాలనేది అందరికీ అవగాహన ఉండకపోవచ్చు. కాబట్టి ఉపాధ్యాయులందరికీ ట్రైనింగ్ ఇవ్వాలని ఆ రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలపైన ఎటు వెళ్తున్నారు, ఏం చదువుతున్నారు, సరిగా చదువుతున్నారా లేదా, సో వీటన్నింటిపైన కాన్సన్ట్రేషన్ చేస్తేనే మనము మన పిల్లల భవిష్యత్తును బంగారుమయం చేసే అవకాశం ఉంటుంది. లేని సందర్భంలో వాళ్ళు ఎందుకంటే ఈ విద్య వైపు మొగ్గు చూపే అవకాశం లేదు, వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎవరైతే ఈ మత్తు పదార్థాల బారిన పడ్డారో వాళ్ళు 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు దాటి బతకడం చాలామందిలో తక్కువ చూసాం. ఎందుకంటే వాళ్ళు యాక్సిడెంట్ రూపంలో కావచ్చు, లేకపోతే ఏదైనా అవయవాలు దెబ్బతిని కావచ్చు, ఏదో ఇతరత్ర కారణాల వల్ల 40-45 సంవత్సరాల మించి బతికిన వాళ్ళు చాలా తక్కువ అండి ఈ మాదక ద్రవ్యాల బారిన పడిన వాళ్ళు. కాబట్టి దీనిపైన మనం ఒక యుద్ధాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ విద్యార్థుల్లో ఇలాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం అంగీకరించడానికి వీల్లేదు. సో ఇవి వాడకుండా అందరము ఎందుకంటే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పిల్లలపైన దృష్టి పెట్టండి. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా రెగ్యులర్గా వాళ్ళ పిల్లలకి కౌన్సిలింగ్ చేస్తూ ఈ ఏదైతే ఉన్నత విద్యకు ఎలా వెళ్ళాలో వాళ్ళపైన ఆసక్తి రేకించే విధంగా వాళ్ళకు కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉందని మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ ఈ మాదక ద్రవ్యాలని మత్తు పదార్థాలని మన సమాజాన్ని నుంచి తరిమేద్దామని మరొకసారి అన్ని రకాల సంఘాలందరూ అన్ని రకాల యువజన సంఘాలు కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, అధికారులు అనధికారులు అందరూ కూడా దీనికి ముందుకొచ్చి మనము దీన్ని ఖచ్చితంగా మన దేశం నుంచి తరిమి కొట్టాలని కోరుకుంటున్నాను. జై హింద్. డిజిటల్ ప్రేక్షకులకు నమస్కారం, నేను డాక్టర్ ప్రతాప్ నాయక్. సో ఈ రోజుల్లో మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు వాడడం చాలా ఫ్యాషన్ అయిపోయింది. అది కూడా మధ్య వయసు పిల్లలు మరీ ఎక్కువ వాడటం జరుగుతుంది. ఇది వాడటం వల్ల పిల్లలకు చాలా వాళ్ళ భవిష్యత్తు చాలా ప్రభావితం అవుతుంది. ఎందుకంటే దీన్ని వాడటం వల్ల వాళ్ళకి మానసిక క్షోభత అనేది ఏర్పడుతుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది. మాదక ద్రవ్య మత్తు పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళు కానీ అలవాటు చేసేవాళ్ళు కానీ వాటిని ఎంకరేజ్ చేసే వాళ్ళ మీద కానీ చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలని. పాఠశాల వయసులోన పాము కాటు వంటిది వలా, కాలేజీ ఏజీలోన కాలకూట విషము ఇవల వలా, అమ్మ నాన్న ఆశలన్నీ కాలిపోయేలా, శక్తినంత చావు దారి పెడితే ఎలా.
డ్రగ్స్ కొరపికి వేసి చిచి చండాడేసి డ్రగ్స్ నే చావగొట్టి ప్రపంచాన్ని ఏరుదామిరా ఇరా ఇరా.